మాతృదేవో భవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూ ఎంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా ఆ గడియల్ నేడు మరల్పలేను. అమ్మా ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రంబందు నర్తింప నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 154 భాగానికి స్వాగతం పలుకుతాం. ఇప్పుడు అర్జునుడు అదే విశ్వరూపంలో మరో ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. ఆ దెబ్బతో అతని అహంకారం నశించిపోతుంది. బాబాయ్ నేననుకుంటున్నాను, నేను చంపుతున్నాను అనుకుంటున్నాను, ఇదేమిటి, వీళ్ళందరూ ఎక్కడున్నారేమిటి. అమీచతే ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని బాల సంఘైః భీష్మో ద్రోణస్సూతపుత్రస్తథాసౌ భీష్మో ద్రోణస్సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః అమీచతే ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిబాల సంఘైః భీష్మో ద్రోణస్సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసి పలవరిస్తున్నాడు, భయంతో పలవరిస్తున్నాడు. చిత్తట్లో మనం బేరమైన కేకపడతాం చూడండి. అలాగా వ్యక్తి తానే అన్నీ చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడే, మంచి చెడ్డ ఏదైనా సరే దానికి ఇది సమాధానం. కాలపురుషుడు మొత్తాన్ని నడిపిస్తున్నాడు. మనకి మనం చూసుకున్న ఆధునిక జీవిత విధానంలో ఒక 10 ఏళ్లలోగా మీ జీవితంలోనే జరిగినటువంటి ఘట్టాలు కానీ, లేదు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘట్టాలు కానీ, మొత్తం భారత రాజకీయాల్లో జరిగిన ఘట్టాలు కానీ చూసుకోండి. ఎంతమంది వెళ్ళిపోయారో, అనుకోకుండా ఎంతమంది అధికారానికి వచ్చారో, ఎంతమంది దెబ్బతిన్నారో, ఎంతమంది శిఖరారోహణం చేశారో, ఎంతమంది ఆశలు అడియాశలు అయిపోయాయో, ఎంత ప్రయత్నం చేసినా, ఏమీ ప్రయత్నం చేయకుండానే ఒకడు ఒక్కొక్కటి ఎలా కలిసి వచ్చిందో, ఈ విచిత్రాలన్నీ ఆలోచించుకుంటే ఇదంతా దైవలీల అని అర్థమై పోట్ల కాలపురుషుని యొక్క మహాలీల. అందులో అర్జునుడు చూస్తున్నది ఏమిటి అంటే అమీచతే ధృతరాష్ట్రస్య పుత్రాగ, అదేమిటి 100 మంది కుమారులు అందరూ కనపడుతున్నారు నీ నోట్లో విడిపెడుతున్నారు మొత్తం, ఏదో గాలికి వెళ్ళిపోయినట్టు ఇలా వరుసగా అందరూ జంతువులాగా, దుర్యోధనుడు దుశ్శాసనుడు గదలు ఆభరణాలు ఆయుధాలు సమస్తంతో ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారట. సర్వే సహైవ అవనిపాల సంఘై వారి తరఫున పోరా, కౌరవుల పక్షంలో పోరాడిన వాళ్ళందరూ కూడా విడిపోతున్నారు అలాగా. అప్పుడు అందరూ అనుకుంటారు, ఓ మన పక్షం వాళ్ళు లేరు, వాళ్ళే విడుతున్నారు, ఓ అంటే శ్రీకృష్ణుడు మరి మాకు బావమరదు కదా, అందుకని వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, అది నాకు చూపిస్తున్నాడు, ఇదో అజ్ఞానం. దీని నుంచి బయటపడతాడు. ముందేం కనపడింది, అమీచితే ధృతరాష్ట్రస్య పుత్రాక, ధృతరాష్ట్రుని కుమారులు 100 మంది, సర్వే అందరూ కూడా, సహైవ అవనిపాల సంఘై వాళ్ళ తరఫున పోరాడడానికి వచ్చినటువంటి రాజులు అందరితో, ఏదో ఇంకా వాళ్ళ తరఫున సుశర్మ త్రికర్త దేశాధిపతి సుశర్మ వీళ్ళు భగదత్తుడు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళతో సహా మొత్తం, భీష్మో ద్రోణక సూతపుత్ర తథాసు, అదేంటి భీష్మాచార్యులు వారు చిరంజీవి అన్నారు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన చేతిలో ఆయన మరణం ఉంది కానీ నీ చేతిలో ఉందని నాకు తెలియదు, ఆయన చేతిలో ఆయన మరణం ఉంది కానీ ఆయన ఈయన చేతిలో ఉన్నాడు అంద ఆయన చేతిలో ఆయన మరణం ఉంది, ఆయన కాలం చేతిలో, కాలమే భగవంతుడు కాలపురుషుడు. సర్వే సహైవ అవ ఇంకోటి సహ అస్మదీ భీష్ముడు ద్రోణుడు అదేవుడు కర్ణుడు నాకు ప్రధానమైన శత్రువు నేను సంపాలనుకుంటున్నా, అదేవుడు వాడు ముందే చచ్చిపోతున్నాడు ఏమిటి, మరి ఇంక నేను చేసే పనే ఉంది ఇక్కడ, అదే కదా మరి నువ్వు చేసేది ఏం లేదనే కదా చెప్పడం, మోక్షం కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అన్నారు, ఏమి చేయకుండా ఉండే అదే వస్తున్నారు మోక్షం, ఏమి చేయకపోతే వచ్చేదే మోక్షం, చేయవలసిన ప్రయత్నం అమెరికా వెళ్ళడానికి విమానం టికెట్ కొనుక్కున్నాం, టికెట్ కొనుక్కున్నాక ఇంకేం చేయకూడదు, టికెట్ కొనుక్కునే వరకే మన పని, టికెట్ కొనుక్కున్నాక ఏం చేయాలి, అక్కడ కూర్చోకుంటారు, ఓ బెల్ట్ పెడతారు పెట్టుకోవాలి, వెంటనే ఒక ఆకాశంలో అన్నపూర్ణ వస్తుంది, ఆవిడకు తోచినవేవో వడ్డిస్తుంది, తింటే తినాలి లేకపోతే ఇచ్చేయాలి, ఓకే ఓకే అంటూ ఉండాలి మధ్యలో,
ఏం గొడవ, అంతేగాని ఇక్కడ కూర్చొని నేనేమి చేయకపోతే ఎలాగా, ఇన్ని వేలు పెట్టి టికెట్ కొన్నాం అని అక్కడి దగ్గర కిటికీ ఉంటుంది, దాన్ని ఏ స్క్రూ డ్రైవర్ పెట్టి కెలికామనుకో చచ్చిపోతాం అందరం కూడా. అంతే అమెరికా వెళ్ళడానికి మనం విమానం టికెట్ కొనుక్కున్నాక ఇంకేమీ చేయకూడదు, అక్కడ తిరిగే వరకు 14 గంటలు కానీ 16 గంటలు కానీ మళ్ళీ వాళ్ళు దిగమన్నప్పుడు దిగడమే, బెల్ట్ పెట్టుకోమంటే పెట్టుకోవడమే, తీసుకోమంటే తీసుకోవడమే. అంటే విమానం బయలుదేరింది, ఇంకేం చేస్తావు ఇప్పుడు? ఇంకేదో వస్తువు ఇంటి దగ్గర మర్చిపోయి ఏంటి బయలుదేరి మొత్తం అంతా 5 నిమిషాల్లో బయలుదేరుతుంది, మీరు బెల్ట్ పెట్టుకోండి అన్నాక విమానం ఇంటి దగ్గర మర్చిపోయానంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలని పంపిస్తారా? అది ప్రారంభం. ఆగామి అంటే చూడండి, విమానం ఎక్కాక కూడా కొద్దిగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ముందు తిన్నగా కూర్చోవాలిగా, అదో పనేగా, తిన్నగా కూర్చోవడం ఒక పని, లేకపోతే ఇబ్బందుల్లో చేయవలసినటువంటి పని చెప్పిన పని ఏదో చేయడం, అది ఆగామి కర్మ. జీవితం కూడా అంత చాలా స్వల్పం, నువ్వు చేసుకుందుకు అవకాశం ఉంది, చేసుకో, ఆ పని చేసుకో, అది నీకు స్వతంత్ర నిర్ణయం. వాళ్ళ పరిధిలో వాళ్ళు బెల్ట్ పెట్టుకోమన్నప్పుడు పెట్టుకో, లేనప్పుడు నీ పని చూసుకోవచ్చు. వాళ్ళు ల్యాప్టాప్ ఆపేయమంటే ఆపేయాలి, లేదు మీరు ఆన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అంటే ఆ పరిధిలో మనం చేసుకోవచ్చు, స్వతంత్రం ఉంది కదా. అలాగే జీవితంలో కూడా మన జన్మాంతర కర్మ పరిధిలో మనం ఎత్తినటువంటి శరీరంతో దానికి ఉండేటువంటి అవసరాలు పరిస్థితులను బట్టి మనం చేసుకోవచ్చు. ఆ పరిధిలోనే, పరిధి దాటితే పనులు అవ్వవు. అందుకే మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ఎందుకు అవ్వవు అంటే అయ్యే యోగం లేదు, అది ఈ జన్మలో అవ్వదు అది. కానీ చేసిన ప్రయత్నం పనికొస్తుంది, తర్వాత జన్మకు పనికొస్తుంది, ఎక్కడికి పోదు. ఇది విమాన ప్రయాణంతో పోల్చుకుంటే మొత్తం జీవితం అర్థమైపోయింది. అవి ఎక్కాక ఏమీ చేయనట్టే ఇక మనం ఏమీ చేయకూడదు. ఇక్కడ అలాగే అనుకున్నాడు కాబట్టి భీష్మో ద్రోణ శ్వేతపుత్రస్తాసు కను నేను చంపాలనుకుంటున్నాను, అదేమిటి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు ఏకంగా. పైగా ఇంకోటి ఇప్పుడు ఇంకోటి అదేమిటి, మా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఏమిటి, సహా అస్మదీయోధ ముఖ్యంకి, మా వాళ్ళు ధర్మరాజు భీముడు మిగిలిన వాళ్ళు, ఈయన కూడా ఈయన కనిపిస్తున్నాడు విచిత్రంగా విశ్వరూపంలో, అర్జునుడు కూడా కనిపిస్తున్నాడు, అదేమిటి నేనున్నానేమిటి అందులో, మరి నేను ఎక్కడున్నాను, మరి యశోదాదేవికి అంతే, యశోదాదేవి గాను తలపన్ అని ఆవిడ అంతే ప్రత్యేకం. దేవుడు కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము, బాలకుడు ఎక్కడ అని అంటుంది ఎవడ, ఏమిటి అందులో, ఎందుకంటే నా మగడు నేను గోవులు, నా మా ఆయన కనపడుతున్నాను అందుడు, నేను కనపడుతున్నాను, యశోద బయట ఉండగా లోపల కనపడడం ఏంటండి, అదే మరి బయట ఉండడమే పెద్ద మాయ, బయట ఉండడం కేవలం ఉన్నానని అనుకోవడమే, లోపల ఉండడమే నిజమైనది. భగవంతుని గర్భంలోనే మనమంతా ఉన్నాం, కానీ బయట ఉన్నామని అనుకుంటున్నాను సేపు బయట ఉన్నట్టుగానే ఉంటుంది మరి అనుభవం, నువ్వు అనుకుంటూ ఉంటే అలాగే ఉంటుంది కదా, అంతా మన భావాన్ని బట్టే కదా. అందరూ ఏదో విందు చేసుకుంటున్నారు, మనకి మనస్సులో ఏదో బాగాలేదు, మనం ఒక్కళ్ళం దిగులుగా ఉన్నాం, అక్కడ ఎంత విందు ఉన్నా ఎన్ని పాటలు నడుస్తున్నా ఎన్ని నృత్యాలు నడుస్తున్నా మనం ఎందుకు అందులో పాల్గొనలేకపోతున్నాం, మనం విడిగా ఉన్నామని, మన మనస్సులో దుఃఖం ఉందని, ఆ దుఃఖమే మనదని, ఈ సుఖం ఏది మనది కాదని మనం అనుకుంటున్నాం, అందుకని అందులో పాల్గొనలేకపోతున్నామా, ఈవిడ ఇంతమంది ఇంత ఆనందంగా ఉంటే నీకేమైందిరా అంట. అలాగే విశ్వం అంతా భగవంతుడిగా నడుస్తూ ఉంటే మనది మనం ప్రత్యేకమని మనం అనుకోవడం వల్ల మన దుఃఖాలు మనం అనుభవించక తప్పదు. ఆ అనుకోవడం మానేస్తే ఆ దుఃఖాలు కూడా అందులో భాగాలే. సినిమా చూసినట్టే చూస్తాం, ఏముంది ఇందులో, ఈ తేలికదనానికి మనస్సు రాగలగాలి. అర్జునుడు ఆశ్చర్యకరంగా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుడితో పాటుగా సహా అస్మదీయేరిపు యోధ ముఖ్యేహి, మా వాళ్ళు కూడా ఉన్నారు ఇవి, అంటే ఆయనకి ఏమైనా భేదం ఉంది ఏమిటి, పాండవులు కౌరవులు ఆయన కాలపురుషుడు కృష్ణుడు కాదు ఆయన. ఇక్కడ మనం గమనించాల్సింది విశ్వరూపం చూపించిన స్థితిలో కృష్ణుడు యశోదానందనుడు దేవకీ నందనుడు నందనందనుడు కాదు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ స్వరూపం. ఎత్ర యోగీశ్వర కృష్ణు అని ఎవరి గురించి చెప్పారు ఆయన. అంతేతో మనం కృష్ణుడే చూపించాడని మళ్ళీ కృష్ణుడు వ్యామోహంలో పడుతున్నాం మనం. ఆ కృష్ణ రూపం శాశ్వతమని, ఆ రూపం కూడా వెళ్ళిపోయింది. చివరిలో నిర్యాణ ఘట్టం వింటే ఆశ్చర్యకరంగా ఉంటుంది, కృష్ణుడంతటి వాడి శరీరానికి 2 రోజులు దిక్కు లేకుండా పోయింది, ఎవ్వరూ పట్టించుకోలేదు, అలా పడిపోయింది అక్కడ గంధార శాపం. దాని కర్మను ఆయనే అనుభవించాడు, మనవాదగా ఎంతండి, ఆయనే అనుభవించాడు, తిరుగులేదు, అనుభవించాల్సిందే. 2 రోజులు నీ గురించి ఎవరో పట్టించుకోరు, నా వంశం వాళ్ళందరూ నా పిల్లలందరూ దిక్కుమాలిన మరణం పొందినట్టే నువ్వు అంతే పొందుతావు. అమ్మా అని కొంగు పట్టాడు ఆ మహానుభావుడు, అలాగే అనుభవించాడు తప్ప ఆయన భగవంతుడు ఆయన కర్మను పోగొట్టుకునే ప్రయత్నం ఆయనే చేయలేదు, అనుభవించాడు. కానీ ఓ మనం మాత్రం ఓ కిందకెళ్ళిపోయి మీదకెళ్ళిపోయి దాన్ని మార్చేద్దామా దీన్ని మార్చేద్దామా నవగ్రహాలకు అభిషేకం చేసేద్దామా నూనె పోసేద్దామా గుడంతా తడిపేద్దామా కాలు జారి పడిపోదామా, ఇదే గొడవ ఎంతసేపు ఎలా మార్చేద్దాం. మొత్తం ప్రపంచం అంతా మనకు అనుకూలంగా మారిపోవాలి, ఎంతమంది నాశనం అయిపోయినా పర్వాలేదు మనం బాగుండాలి, మనం అనుకునే జరిగిపోవాలి, ఎలా సాధ్యమవుతుందండి. ఇప్పుడు చూడండి ఇంకొక అనుభవం, వక్త్రాణితే త్వరమాణ విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. ఇంకో విచిత్రమైన దృశ్యం చూస్తున్నాడు భయంకరంగా, పరమేశ్వర
అందరూ నీలో ప్రవేశించడమే కాదు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వాళ్ళు కాదు, మా అన్నదమ్ములు, మా వీరులు, కుంతిభోజుడు, యుధామంజుడు, యుయుత్సుడు, ఏమిటి వీళ్ళందరూ ప్రవేశించడమే కాదు, ఇంకో చిత్రం జరుగుతోంది. వక్త్రాణితే త్వరమాణా విశంతి, త్వర త్వరగా ఎవరో తోసినట్టుగా వెళ్ళిపోతున్నారు. ఏమిటో ఆనందం ఏమిటో అలా వెళ్ళిపోతున్నారు. ఏమిటి ఏదో శోభన గదిలోకి వెళ్ళమా, అలా వెళ్ళిపోతున్నారు వరుసగా. త్వరమాణా విశంతి, ఎవరు తోశారు వీళ్ళని? కర్మ, కర్మ, కర్మ తోయడం అంటే అది. దముష్ట్రా కరాళాని భయానకాని, ఎటువంటి ముఖంలో కొడుతున్నారు పోనేది, ఏమైనా చూడడానికి ఏమైనా అజంతా ఎల్లోరా కేవుసా, ఏదో బొమ్మలు చూద్దాం, శిల్పాలు చూద్దాం అన్నారికి. దముష్ట్రా కరాళాని భయానకాని, భయంకరమైన పెద్ద పెద్ద కోరలతో పులి ముఖంలాగా, సింహం ముఖంలాగా, ఎరుగుబంటి ముఖంలాగా, శరభసాల్వ మృగం ముఖంలాగా ఉన్నటువంటి నీ ముఖంలోకి, నీ నోట్లోకి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఏమవుతున్నారు? కేచిద్ విలగ్న దశనాంతరేషు, కొంతమంది ఆ పళ్ళ మధ్యలో చిక్కుకుని నలిగిపోతున్నారు. ఏమంటే బత్తాయి పండు తింటే కొన్ని పీచులు లోపల చిక్కుకుంటాయి చూడండి, అలా చిక్కుపోతున్నారు. వీడు అర్జునుడు, ధర్మరాజు, భీముడు, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళు వీళ్ళ పరిస్థితి అన్నమాట. అక్కడ అంటే మనం ఏదో ఇక్కడి నుంచి చూస్తే అబ్బో భీష్ముడు, అబ్బో ద్రోణుడు, వీళ్ళందరూ పళ్ళ మధ్యలో ఇరుక్కున్న పీచు లాంటి వాడు అక్కడ ఆ పరమేశ్వరుడు స్వరూపంతో. అంతే అంతే, మన జీవితాలు మనం ఎప్పుడైనా విమాన ప్రయాణం చేసినప్పుడు చూస్తే తెలుస్తుంది, ఆకాశం నుంచి చూస్తే ఏముందని ఇక్కడ ఆశలు రేగ ఇక్కడ అడుగైనను ఆమడగాగదోచు ఆకాశము నుండి చూడ ఇది కంటను కాటుక రేఖ. ఆ ఇళ్ళు ఇళ్ళన్ని చిన్న చిన్న గూళ్ళులాగా, ఆ రోడ్లన్నీ చిన్న నదులు, పెద్ద నది ఉంటుంది గోదావరి నది, ఆ పైనుంచి విమానంలో చూసిన చిన్న రేఖ, ఏదో బాపు అనే చిత్రకారుడు ఆ సరదాగా బొమ్మ మీద గీసిన రేఖలా ఉంటుంది అది. ఈ ఇళ్ళన్నీ ఏమిటో అగ్గిపెట్టులా ఉంటాయి. అంతే మరి నిజంగా అంతే, ఆయన దృష్టిలో అంతే ఇవి. మనకు ఆ దృష్టి లేక, ఆ ఏకత్వ దృష్టి లేక, నా ఇల్లు మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పాడుకో అలాగా, అన్నీ అక్కడే ఉంటాయి, నువ్వు కాకుండా పోతావు. ఇవి మనం ఊరికే పాడుకున్నావు, ఇవన్నీ ఏమీ మిగిలేవుగా, ఇవన్నీ అగ్గిపెట్లే. కేచిద్ విలగ్న దశనాంతరేషు, ఈ పళ్ళ మధ్యలో పడి నలిగిపోతున్నట్టు మహానుభావులైన వ్యక్తులు, పర్వతాలు, కొండలు, సముద్రాలు, నదులు, అన్నీను, అరణ్యములు, అరణ్యానిము, అరణ్యానులు, మహారణ్యములు కూడా, అందులో కలిగిపోతున్నట్టు పెద్ద అరణ్యం అంతా అక్కడ ఓ చిన్న చెట్టులో ఉంది, పెద్ద చెట్టు ఓ చిన్న ఆకులో ఉంది. కేచిద్ విలగ్న దశనాంతరేషు, నీ పళ్ళ మధ్యలో నలిగిపోతున్నారే, సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై, అదేమిటి వాళ్ళ తలలన్నీ ముక్కలు ముక్కలే ముక్కలు ముక్కలే, ఏది మాంసమో, ఏది నెత్తులో, ఏది కండలో, ఏది ఎముకలో, ఏది ఏమిటో తెలియకుండా పోతుంది. ఇదేమి చిత్రమయ్యా, ఇది విశ్వరూపం. అంటే ఇప్పుడు విశ్వంలో జరుగుతున్న కాల పురుషుని యొక్క పరిణామాలను, లీలలని మనం ఒక్కసారి డాబా మీద చాపేసుకు పడుకుని ఆలు కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటే మొత్తం విశ్వరూపం కనపడడం లేదండి. ఇది మీకు తెలియాలి అంటే మన ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మనకు సౌకర్యం వచ్చింది. కొన్ని రకాల టీవీల్లో మీరు చూడండి, ఒకేసారి 7-8 ఛానల్స్ చూడొచ్చు. చిన్న చిన్న డబ్బాలు, ఏదో పోపుల డబ్బాలో పోపులు ఉన్నట్టే ఇటు డబ్బా, ఓ టీవీ దాని పక్కన ఇంకో టీవీ చిన్న డబ్బా, అంటే ఒక 12 డబ్బాలు ఒకేసారి కనిపిస్తాయి. అందులో నీకు ఏ డబ్బా కావాలంటే ఆ డబ్బాను ఒక్కొచ్చు. ఏ డబ్బాను ఒక్కకుండా 12 చూడు, పిచ్చెక్కకపోతే చూద్దాం, 12 చూడాల్సింది, కనీసం 12 నిమిషాలు. అలా చూస్తూ ఉంటే ఓ చోట హత్య, ఓ చోట మానభంగం, ఓ చోట పెళ్ళి, ఓ చోట తలంబ్రాలు, ఓ చోట విడాకుల నోటీసు, ఓ చోట తండ్రి కొడుకును చంపడం, ఓ చోట ఏమో పెద్ద ఎవరికో సన్మానం, ఓ చోట కుర్రాడు తల్లి నోట్లో ముద్ద పెట్టడం, ఓ చోట కుర్రాడేమో తల్లిని శ్మశానంలో వదిలేయడం, 16 డబ్బాల్లో 16 దృశ్యాలు కనబడుతూ ఉంటే ఇప్పుడు మొత్తం విశ్వరూప సందర్శన యోగ ఎలక్ట్రానిక్ మీడియా వారి పుణ్యవాళ్ళు. ఇంతకంటే విశ్వరూపం ఏమీ లేదు, ఇందులో కంగారు పడేది లేదు, అలాగని తేలిగ్గా భావించేది లేదు. రకరకాల దృశ్యాలన్నీ ఒకే కాలపురుషుని యొక్క లీలలుగా జరుగుతున్నాయి. మన జీవితం కూడా అందులో ఒక భాగమే. మన వ్యక్తిగత జీవితం గురించి అంత కంగారు పడవలసిన అవసరం లేదు. అసలు దీనికి ఆధునిక సినిమా భాషలో చెప్పాలంటే ఈ జీవితానికి అంత సీన్ లేదు, దీనికంత విషయం లేదు. అసలు దాని గురించి ఆలోచించి తాపత్రయపడి ఓ కొట్టేసుకుని ఎదుటి వాళ్ళని చంపేసేంత ఏముంది ఇందులో, మనం చచ్చిపోవడమే ఖాయమైనప్పుడు. కేచిద్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై, వాళ్ళ తలలతో సహా, అవయవాలతో సహా పిండి పిండి, నుగ్గు నుగ్గు, నూచ నూచ, ఏమిటయ్యా ఇది? దీన్నే మనకి బాగా అర్థం కావడం కోసం భారతంలో వ్యాస భగవానుడు చెప్తాడు. అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలో ధర్మరాజును అడుగుతాడు యక్షుడు, కో మోదతే కిం ఆశ్చర్యం కః పంథాః కాచ వార్తిక. ధర్మరాజా, వార్తలు వార్తలు అంటారు కదా, అసలు ఈ ప్రపంచం మొత్తంలో ఆశ్చర్యకరమైన వార్త ఏదయ్యా అన్నాడు. న్యూస్ ఇప్పుడు మనం అనుకునే వార్తే. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అస్మిన్ మహామోహమయే కటాకే సూర్యేందున రాత్రి దివేంధనేన, అస్మిన్ మహామోహమయే కటాకే సూర్యేందున రాత్రి దివేంధనేన,
మాసర్తు దర్వీ పరిఘట్టనేన, మాసర్తు దర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త, భూతాని కాలక పచతీతి వార్త. ఇంతకంటే గొప్ప వార్త ఉందండి, ఆశ్చర్యకరం చూడండి. ఈ వార్త నిరంతరం మనం గుర్తు చేసుకుంటే ఎవరి మీద ఎటువంటి వ్యామోహాలు లేకుండా, అలాగే ఎవరి మీద ఎటువంటి ద్వేషము లేకుండా మనం ఉన్న చోట అది పాకైనా మహారాజ భవనమైనా, మనం తింటున్నది అది గంజి అన్నమైనా సరే, పంచభక్ష్య పరమాన్నాలైనా, మనం కట్టుకున్నది ఒట్టి గోనె సంచి అయినా, మనం కట్టుకున్నది ఒక పట్టుబట్ట అయినా, ఆనందంగా గడిపేస్తాం. ఆనందంగా జీవితంలో ఏ స్థితికైనా సిద్ధంగా ఉంటాం. అస్మిన్ మహామోహమయే కటాహే, ఈ ప్రపంచం ప్రపంచమంతా ఒక మహత్తరమైన వ్యామోహంతో కూడిన పులుసు గంగాళం లాంటిది. పూర్వం పెళ్ళిళ్ళకి వంటలు ఉండేటప్పుడు గాడిపోయి తవ్వేవారు, ఇప్పుడు గాడిపోయి తవ్వకపోయినా గ్యాస్ పోయి పెట్టారు. ఆ పొయ్యిలు పెద్దవేగా, వాటి మీద పెద్ద పెద్ద గిన్నెలు పెడతారు చూడండి, ఇప్పటికి కూడా పెద్ద పెద్ద గిన్నెలు, అదే కటాహం. మామూలు ఏదో పులుసు గిన్నె చిన్నది మన ఇంట్లో కూర్చొని గుజ్జున కూడా వంట, ఊరికే చిన్న గిన్నెలో కాఫీ కాసిన వంటలోనే అన్నం వండడం, అంతే కర్మ. ఇంట్లో ఇద్దరు గంట లేరు, ఇద్దరిలో ఒకళ్ళకి సుగరు, అన్నం పడదు, ఏం చేస్తాం, అంతే పెట్టకూడంటారు. మా అమ్మ అంటూ ఉండేది, ఎప్పుడైనా వంట అంటే ఈ గుజ్జున గుళ్ళు నేను వండలేను రా బాబు, మాకు 10 మందికి వండడం అలవాటు అనేది. అలా గుజ్జున గుళ్ళు అంటే ఇంత ఇంత మళ్ళీ ఎక్కువైతే మిగిలిపోతుంది. అందుకని అలా గుజ్జన గూళ్ళు కాకుండా పెద్ద వంట చూడండి. ఇప్పటికీ పెళ్ళిళ్ళు ఇవి జరిగిన మనం ఏదో పార్టీకి వెళ్ళిపోవడం కాదు, కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆ డేరాలు వెనక్కి వెడితే ఆ క్యాటరింగ్ వాళ్ళు ఉంటారే మహానుభావులు, కుక్స్, మళ్ళీ ఇంగ్లీష్ పేరు ఒకటే కదా, కుక్కులో కుక్కలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒకసారి వెడితే ఇంతంత పెద్ద గిన్నెలు పెట్టి వాడు తల మీద టోపీ నెత్తి మీద పెద్ద ప్రత్యేకమైన వేషం వేసుకుని పెద్ద తెడ్డు పట్టుకుని తిలిపేస్తూ ఉంటే పెద్ద తెడ్డు పెద్ద గెరటి సరిగ్గా ఆ దృశ్యమే ధర్మరాజు చెప్పాడు. పూర్వం పెళ్ళిళ్ళను గాడి పొయ్యి తవ్వేవారు కింద, ఇప్పుడేమో పైకి పొయ్యిలు పెట్టారు, అక్కడ భూమి లోపల పొయ్యి పెట్టేవారు గాడి, దాంట్లో కట్టెలు పెట్టేవారు పెద్ద పెద్దవి, దాని మధ్యలో ఈ పులుసు గంగాళం పెట్టేవారు. ప్రపంచం ప్రపంచమంతా మహామోహమయమైన పులుసు గంగాళం సాంబారు గుండిగా, అందులో భూతాన్ అన్ని రకాల జీవరాశులను పెట్టేసి, అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యేందున రాత్రి దివేంధనేన, ఉండే సమయం ఏమిటయా, రాత్రి వండుతున్నాడు పగలు వండుతున్నాడు, నిప్పు ఏమిటయ్యా ఉండడానికి, ఇంత మరి పులుసు కాచాలంటే నిప్పు ఉండాలిగా. సూర్య ఇందున, పగలు సూర్యుడనే అగ్నితో, రాత్రి చంద్రుడు లేదా అగ్ని అగ్నితో, ఎందుకంటే పగలు సూర్యకాంతి, రాత్రి అగ్నిలో ప్రవేశిస్తుంది, ఔషధుల్లో ప్రవేశిస్తుంది. అందుకే సంజీవని పర్వతాన్ని పట్టుకొచ్చేటప్పుడు అవి వింత వింత కాంతులు వచ్చాయి, ఎందుకంటే ఆ ఔషధులు మెడికల్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా రాత్రిపూట మెరుస్తూ ఉంటాయి. ఆ కాంతులను చూసి రాముడు పొరపాటు పడి సూర్యోదయం అవుతుంది అనుకుని చివరికి సూర్యుడి మీద అస్త్రప్రయోగం చేద్దామని సిద్ధపడ్డాడు. సుశీలను చూసి కంగారు పడకు, అవి మన హనుమంతుడు విజయవంతుడై తిరిగి వస్తున్నాడు, ఆయన ఔషధులు పట్టుకొస్తున్నాడు, వాటి కాంతులు వేయంటే నమస్కారం చేసుకుంటాడు ఆయన. అందుకని అలాంటి ఔషధుల్లోకి వెళ్ళిపోతుంది, అగ్నిలోకి వెళ్ళిపోతుంది సూర్యకాంతి. పగలు సూర్యకాంతితోనూ, రాత్రి చంద్రుడు అగ్ని యొక్క కాంతులతోనూ వంట వండుతున్నాడు కాలపురుషుడు, సాంబారు కాస్తున్నట్టు. సాంబారు ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ మామూలు అన్నం వేరు, అన్నంలో ఇంకేం వేరు, సాంబార్లో అలా కాదుగా, వంకాయ మొక్కలు పులుసులో, పూర్వం పులుసులో, ఇప్పుడు సాంబార్లో ఎక్కువ వేరు. సాంబారు పూడ ఎంతసేపు గొంతు పట్టేసేలాగా, ఇప్పుడు అలా పూర్వం అలా కాదు. గుమ్మడికాయ మొక్కలు, వంకాయ మొక్కలు, ములక్కాళ్ళు, మరి ఆనపకాయ మొక్కలు, నోరు ఊరుతూనే ఉంది, ఓ పక్క వేసేవాళ్ళు ఎరిగారు, అందులో మళ్ళీ కొత్తిమీర, ఓ ఎన్నున్నాయి, ఇంకా మళ్ళీ గుమ్మడికాయ మొక్కలు ఈ సైజులో ఉండాలి, మళ్ళీ నువ్వు అదేదో గోళికాయ అంటే గోళికాయ వేరు, గుమ్మడికాయ వేరు, గుమ్మడికాయ మొక్క అంటే మొక్కే, సరిగ్గా నోరు పట్టకూడదు, 2 నోళ్ళు అయితే కానీ దానికి సరిపోవు, ఆ లెవెల్లో ఉండాలి. అవసరమైతే 2 ఎకరాలు నమ్మేస్తాం, అది వేరే విషయం, కానీ తెలాల్సిందే అలా అలా తింటేనే జీవితం అర్థమవుతుంది. అందుకే ఈ మొక్కలన్నీ వేసాక ఇవన్నీ బాగా ఉడకాలి అంటే పెద్ద గరిటె పెట్టి అని చెప్పాలి. సరిగ్గా ఆ గుమ్మడికాయ మొక్కలు, వంకాయ మొక్కలు, ములక్కాళ్ళు, ఆనపకాయ మొక్కలు, టమోటాలు లాంటి వాళ్ళమే మనం. ఎవరు మళ్ళీ మనం ఒక్కడం కాదు, చరాచర జీవరాశులు, మానవులు, పాములు, తేళ్ళు, తోడేళ్ళు, కుక్కలు, కోళ్ళు, సమస్తం అన్నీ వేసేసి కాలపురుషుడు పెద్ద పులుసు కాస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని అంతటినీ గిన్నెగా పెట్టాడు. పగలు సూర్యుడనే అగ్నితో వండుతున్నాడు, రాత్రి అగ్ని అనే అగ్నితో వండుతున్నాడు. మరి తిప్పడానికి గరిటె ఏదయ్యా, ఎందుకు అగుతాడండి, వ్యాస భగవానుడు గరిటె కూడా ఇచ్చాడు. మాసర్తు దర్వీ పరిఘట్టనేన, రోజులు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు తిరుగుతూ ఉంటే ఎలాగ, రోజులు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు తిరుగుతూ ఉంటే ఎలాగ, అలా తిప్పేసి 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 మొత్తం అందరిని తీసుకెళ్ళి పురుషులు పారచాడా, పురుషు మొక్కలు అయిపోయాయి మొత్తం అందరం. ఇది జీవితం.
ఇదే ఇక్కడ కాలపురుషం. సరిగ్గా అర్జునుడు చూస్తున్న దృశ్యం అదే. కేచిత్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగై అమీచిదే ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని బాల సంఘైః భీష్మో ద్రోణస్సూతపుత్రస్తథాసౌ సహ అస్మదీయేరిపు యోధ ముఖ్యైః మహా వక్త్రాణి తే త్వరమాణా విశంతి దముష్ట్రా కరాళాని భయానకాని కేచిద్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగై. పులుసులో గెరిటేసి తిప్పుతుంటే గుమ్మడికాయ ముక్కేదు, ఆనపకాయ ముక్కేదు, వంకాయ ముక్కేదు, మొలక్కాడేదో తెలియకుండా మొత్తం తిరిగిపోయినట్టే కాలపురుషుడు అనేవాడు మింగేస్తుంటే చక్రవర్తి ఎవడో, పేదవాడెవడో, అమిత సౌందర్యవతి ఎవరో, అతి వికారమైన మనిషి ఎవరో, అలాగే పొడుగైన వాడెవడో, పొట్టివాడెవడో, ఉత్తమ కులస్థుడెవడో, హీనజాతి వాడెవడో, ఇవి ఏమీ తెలియకుండా పెద్ద ఆఫీసర్ ఎవడో, ప్యూనెవడో, ఏమీ తెలియకుండా ఆడెవరో, మగెవరో, పర్వతం ఏదో, మనిషి మనిషి ఎవరో, నది ఏదో, లేకపోతే నగ నట్రా ఏదో, ఏమీ తెలియకుండా మొత్తం అన్నీ కలగాపులగం చేసి పులుసు గింద తిప్పి బారేస్తున్నాడు అయ్యా. దీనికి పులుసు గిన్నె ఉదాహరణగా పులుసు గంగాళం ఎందుకు చెప్పారు అంటే, ఒక వంకాయ కూర వండితే వంకాయ ఉంటుంది, అందులో వేరే ఉండదు. ఇప్పుడు కర్మ కొద్దీ ఏం చేస్తున్నారంటే చేతకాక వంకాయల్లో బఠానీలు, ఎందుకండి పని లేక బఠానీలు వండడం చేతకాక, వంకాయల్లో జీడిపప్పు దేనికి పని లేక జీడిపప్పు, అసలు పప్పు బాగుంటే జీడిపప్పు అక్కర్లేదు, ఇవి వండడం చేత బాగుండదేమో బాగుండదేమో ఇవన్నీ వేసాడు. అంటే ఈ వాసనలో అది తెలియకుండా అనమాట. సరిగ్గా వంకాయ కూర వండడం చేతనైన వాళ్ళు వంకాయ కారం పెట్టి కూర వండుతారు, వంకాయ అల్లం కారం పెట్టి కొత్తిమీర కారం పెట్టి కూర వండుతారు, నోరు ఊరుతూనే ఉంది ఓ పక్క, ఎక్కడికి పోతుంది జిఖం చాపల్యం. అలాగే ఉండాలి, అప్పుడే నీ ప్రజ్ఞ నిరూపణ. అందుకని అందులో 16 కలిపేసి వండడం ఏంటి, ఉప్మా చేస్తారు నాకు అర్థం కాదు, ఉప్మా అంటే ఉప్మా పోపేసావు ఇంకేం వద్దు, దాంట్లో టమోటాలు వేసి, క్యారెట్ వేసి, కాకిరెట్ వేసి, నా తలకాయ వేసి, ఆ పైన మళ్ళీ అందులోకి 2 చట్నీలు వేసి, దేనికి ఇవ్వని, ఇక ఉప్మా ఏముంది అక్కడ, ఏమిటి చెప్పమా, అది ఉప్మా ఎందుకు, ఏమిటి చెప్పమా, ఉప్మా ఉప్మాలాగే ఉండాలి, కేవలం పోపు వేసేవి చాలు, అసలు చట్నీలు కూడా అక్కర్లేదు, ఉప్మాలోకి అవసరం లేదు, అది బాగానే ఉంది అది. అప్పుడు దాని రుచి నీకు తెలుస్తుంది. జీవితంలో ఇలా తెలియకే మనం కలగపులకం చేసేస్తున్నామని ఏ రుచి తెలియదు. మిరపకాయ బజ్జి తినాలంటే ఖచ్చితంగా మిరపకాయ ఇలా ఉండి, మరి దాని లెక్క దానికి ఒకటి ఉంది, చక్కగా చీరి దాంట్లో వాము ఉప్పు మాత్రమే పెట్టాలి, ఇంకేం పెట్టకూడదు, ఆ వాము ఉప్పుతోనే దాన్ని ప్యాక్ చేయాలి. మిరపకాయ అనేది కొన్ని రకాల మైకా సంచులు ఉంటాయి, ఏదో పిక్ అండ్ ప్యాక్ అండ్ లోపల కూరేసి ఇలా అంటాడు, లాక్ లాక్ చేస్తాడు. అలాగే మిరపకాయని ఈ వాము ఉప్పు మెత్తగా ఉంటుంది కానీ నురింద దాంతోనే లాక్ చేయాలి, నువ్వేం పెట్టకూడదు, పెట్టి అప్పుడు శనగపిండిలో ఇలా ముంచి తేల్చాలి, దాని చుట్టూ కవచం పెట్టినట్టు పెట్టకూడదు, బ్యాంకులో స్టోర్ రూమ్ తలుపులాగా ఈ శనగపిండి అంత పెట్టకూడదు, ఊరికే ఇలా ముంచి అలా వెయ్యాలి, దమ్మంటే అది దాంతో తినాలి. అంతేగాని మహానుభావులు మిరపకాయ బజ్జీలు కొనుక్కోవడం, ఆ మిరపకాయ తీసేసి పైన శనగపిండి తినడం చేతగాని దద్దమ్మలు అంటారు వాళ్ళు. ఇంకా ఈ మధ్య ఇంకోటి ఏమోలంటారు, దాన్ని మళ్ళీ చీల్చి బజ్జీ అయ్యాక దాన్ని చీల్చి అందులో మళ్ళీ టమోటా క్యారెట్ కాకిరెట్ట దేనికి ఇవని, అసలు రుచి చెడిపోయింది. అసలు రుచి దేన్నైనా మనం ఉన్నది ఉన్నట్టుగా జీవితంలో ఏ క్షణమైన జీవితాన్ని అసలు రుచితో అనుభవించగలిగితే దాని అంతు ఆ రోజు తెలిసినట్టే ఆ రోజు వదిలేస్తాం, దాన్ని అనుమానం లేదు. అసలు రుచి తెలియకపోబట్టే మనం ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనుకుని పట్టుకుని వేలాడుతాం. అసలు రుచి తెలియాలంటే మానవ జీవితంలో ఏ అనుభవమైనా సరే, పదార్థాల్లో అనుభవమైనా సరే, పరమార్థంలో అనుభవమైనా సరే, వేరే ఏది కలపకుండా ఉన్నది ఉన్నట్టు అనుభవించాలి, అప్పుడేది నిజమైన అనుభవం. ఈ పులుసు ఉదాహరణ, గంగాణం ఉదాహరణ ధర్మరాజు యక్షప్రశ్నులు ఎందుకు చెప్పాడు అంటే, అందులో అన్నీ కలిపేస్తారు, మరి అన్ని చరాచర జీవరాశులన్నీ కలిపేసి కాలపురుషుడు వండుతున్నాడు అంటే మరి ఈ ఉదాహరణ చెప్పకపోతే ఎలాగా. అందుకోసం అందుకేసి మనం ఈ భ్రమలు వదిలేయాలి. ఈ వైరాగ్యం సరైన విధానం కలగాలి అంటే భ్రమ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భ్రమ, ఆడదానికో భ్రమ, మొగాడుకో భ్రమ, దాన్ని ఒక ఉదాహరణలో భ్రమ పడే వాళ్ళు కూడా ఓ భ్రమ ఉంటుంది. ఒక మాగుడు శిశుపాల వధులో చెబుతాడు ఆ భ్రమ గురించి. శిక్రంసయా కృత్రిమ పత్రి భంక్తే కపోత పాళీషు నికేతనానాం కపోతపాళీషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవ మేనే. జీవితంలో ఈ విషయాలు, ఈ పులుసు మొక్కలు, ఈ గంగాళం ఇలా పడిపోతున్నాం, కాలపురుషుడు యొక్క కౌగిట్లో పడి కొట్టుకుపోతున్నాం, నోట్లో పడి కొట్టుకుపోతున్నాం అన్న విషయం తెలియక మనం భ్రమలు పెంచుకుంటాం. ఆ భ్రమలు ఎలా ఉంటాయంటే, మాగుడు శిశుపాల వధలో ద్వారకా నగరాన్ని వర్ణిస్తూ బొమ్మల కొలువు గురించి చెబుతాడు. ఒక అమ్మాయి బొమ్మల కొలువు పెట్టింది, సరదాకన్ని పెట్టెలు తెచ్చి పెట్టింది, రకరకాల చిలకలు, గోరింకలు, ఉపిచ్చుకలు, ఉపావురాలు, కోకేలలు అన్ని రకాలు పెట్టింది. పెడితే
చిత్రంగా అన్ని పెట్టి చూస్తూ ఉండడం, చూద్దాం నా బొమ్మలు చాలా బాగున్నాయి, నా బొమ్మలు చాలా బాగు, ముట్టుకోవడానికి వీల్లేదు అని మిగిలిన పిల్లలకి చెప్పి చాలా జాగ్రత్తగా చూస్తాం. అమ్మాయి కూడా పరికిణి ఇలా కొంచెం పైకి లాగి పట్టుకుని జాగ్రత్తగా తిరుగుతుంది. ఒక పరికిణి మసిపోకుండా చూసుకోవాలి, బొమ్మలు పోకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల ముచ్చట్లు అలాగే ఉంటాయి. ఓ పక్క మళ్ళీ పట్టీలు మువ్వలు అవేమో అందంగా మోగుతున్నాయి, మంజీరాలు చక్కగా సరస్వతీదేవి పాద మంజీరాలాగా. అలాగా బాలాకళతో కంచి కామాక్షిదేవి బాలాస్వరూపంలో అమ్మాయి వెలిగిపోతూ మధ్యలో వచ్చేసరికి విచిత్రంగా ఓ పిల్లి ఈ బొమ్మలను చూసింది. కృత్రిమ పత్రి పంక్తికపోత పాళీషు నికేతనానాం, ఇళ్లల్లో పక్షుల బొమ్మలన్నీ పెడితే ఓ పిల్లి వచ్చిందని. పిల్లి వచ్చి ఏమనుకుంది, ఆ బొమ్మలు ఎంత సహజంగా ఉన్నాయి అంటే ఆ పిల్లి అందులో చిలకని చూసి నిజమైన చిలక అనుకుంటున్నారు. దాని భ్రమ దాంది, అది బొమ్మ చిలక. కానీ పిల్లి ఏమనుకుంది, నిజమైన చిలక అనుకుని మరి పిల్లి చిలకని మింగేస్తుంది. చిలకకి ఎన్నైనా ఉండొచ్చు, దానికి చక్కనై నరూపు సౌశీల్ జగరిమంబు మాటకారితనము మంచి వాక్కు. జగన్నాథ పండితురాయలు అంటాడు, ఎన్నుంటే ఏమిటి చిలక్కని, చక్కనై నరూపు సౌశీల్ జగరిమంబు మాటకారితనము మంచి వాక్కు ఎన్నియున్ననేమి రామ చిలుకకు గండు పిల్లి ముందు దండుగయ్యే అంటాడు. చిలక అందంగా ఉండొచ్చు, మంచి మాట ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఏం ఉపయోగం, గండుపిల్లి నోట్లో పడేసరికి అయిపోయింది దీని పని. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన మాట, ఒక్క రాక్షసుడు పాలపడ్డావంటే మన జీవితం అయిపోయినట్టే కదా. అందుకని గండుపిల్లి ముందు దండుగయ్యి, మనం నేను అందంగా ఉంటాను, చాలా టాక్టీస్గా మాట్లాడతాను, నేను స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, వీటన్నిటికంటే ముందేమన్నా ఇద్దరిని ఎదుర్కొని రెండు గుద్దులు కొద్దగలిగిన ధైర్యం ఉందా లేదా, ఆ ధైర్యం ముఖ్యం. ఆ ధైర్యం లేకపోతే ఇవన్నీ ఏం ఉపయోగపడే విషయాలకు. గండి పిల్లి ముందు దండుగ. అందుకని పిల్లి వచ్చేసి ఆ పట్టుకుందామని చూసి ఇంతట్లో అమ్మాయి వస్తుంటే ఆ బల్ల మీదకెక్కి రెండు చిలకల మధ్యలో నిశ్చలంగా నిలబడింది. అది తర్వాత అమ్మాయి వెళ్ళిపోయి మింగేద్దామని దాని భ్రమ దాంది. ఈ అమ్మాయి వచ్చి అంటుందట, మార్జారమప్య ఆయత నిశ్చలాంగం, కదలకుండా ఉన్న పిల్లిని చూసి ఆ అమ్మాయి అంటుందట, అదేమిటి, నేను అన్ని పిట్టల బొమ్మలు పెట్టాను కదా, పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు మధ్యలో అంటుందట. నిజమైన పిల్లి నా అమ్మాయి బొమ్మ అనుకుంటుంది, బొమ్మని పిల్లి నిజమైన చిలుక అనుకుంటుంది. జంతువులు ఎందుకు లోకు కట్టాలండి, మనము భ్రమలోనే ఉన్నాం. చిలుక బొమ్మను చూసి నిజమైన చిలుక అనుకుని పిల్లి ఎక్కడ కదలకుండా నిలబడితే దాన్ని పట్టుకుపోవడం కోసం ఈ చూస్తున్న పిల్ల ఏమైంది, దాన్ని చూసి అదేదో బొమ్మ అనుకుని నేను పెట్టె బొమ్మలే పెట్టాను కదా, పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు మధ్యలో అందుట. ఇది భ్రమల ప్రపంచం ఇలా ఉంటుందని చెప్పడానికి మాగుడు శిశుపాలవతలో కవిత్వం రూపంలో చెప్పాడు. ఇంత అద్భుతమైన సాహిత్యం ఉంది మనకు తెలుసుకోవడానికి, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి. సెలవు.